ఉల్లి అనేది మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, మన ప్రపంచం మొత్తంలో కూడా ఎప్పటి నుంచో పండించేటువంటి పంట. దీని యొక్క ఉత్పాదకతను మనం చూసినట్లయితే మన ప్రపంచంలోనే మన భారతదేశం 2వ స్థానంలోనూ, మొదటి స్థానము చైనా ఆక్రమించిన విషయం మనకు తెలిసిందే. అయితే మనం ఉత్పత్తిలో 2వ స్థానం ఉన్నప్పటికీ ఉత్పాదకతలో మాత్రం మనం చాలా వెనుకబడి ఉన్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే ఈ ఉత్పాదకత గురించి మనం చూసినట్లయితే మన దేశంలో మనం 1 హెక్టార్కి 17 నుంచి 18 టన్నులు 1 హెక్టార్కి మనం ఉత్పాదకతను పొందుతున్నాము. కానీ అదే మనం చైనాలో చూసినట్లయితే దాదాపుగా 25 నుంచి 30 టన్నులు 1 హెక్టార్కు వాళ్ళ యొక్క ఉత్పాదకతను వాళ్ళు పెంచుకుంటున్నారు. సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే మనం పండించేటువంటి పద్ధతి కావచ్చు, రైతులు పాటించేటువంటి శాస్త్రీయ పద్ధతులు కావచ్చు, వాళ్ళు అనుసరించకుండా ఉండేటువంటి పద్ధతులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కారణాలు ఉంటాయి. అయితే ఈ యొక్క ఉత్పత్తే కాకుండా ఇంకా మనం ఈ ప్రొడ్యూస్ చేసేటువంటి ఈ ఆనియన్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం మనం 100% కనుక మనం ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఆ 100% కూడా మనం తినడానికి ఉపయోగించట్లేదు. ఆ 100%లో మనము 71% ఉల్లిని మనము తినటానికి ఉపయోగిస్తున్నాము. అదేవిధంగా 5% ఉల్లిని ఎగుమతి చేయడానికి ఉపయోగిస్తున్నాము. అదేవిధంగా 3% ఉల్లిని మనము ప్రాసెసింగ్ చేయడానికి ఉపయోగిస్తున్నాము. 1% ఉల్లిగడ్డలను మనము విత్తనాన్ని సేకరించడానికి ఉపయోగిస్తున్నాము. అంటే ఈ మొత్తం మీద 80% ఈ విధంగా ఉపయోగిస్తున్నాము. కానీ మిగతా 20% ఏమవుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఈ మిగతా ఉన్నటువంటి 20% ఏమవుతుందంటే మనకు ఎక్కువగా లాస్ అవుతుంది, అంటే ఎక్కువగా మనము నష్టపోతున్నాము. అయితే ఈ 20% మనం నష్టపోవడానికి గల కారణాలు ఏంటి అనేటి దాని గురించి మనం ఒకసారి విశదీకరించుకుంటే, ముఖ్యంగా ఈ విధంగా మనం నష్టపోవడానికి ముఖ్యంగా మనము ఉల్లి కోతకు ముందు చేపట్టినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా పాటిస్తున్నామా లేదా అనేటువంటి విషయం అనేది చాలా ముఖ్యమైనది. అదేవిధంగా 2వ అంశం ఏంటంటే మనము ఉల్లిని కోత తర్వాత, కోత అనంతరం తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము అనేటువంటి ఈ 2 ముఖ్యమైనటువంటి అంశాలపైననే ఆధారపడి ఉంటుంది. మన యొక్క దేశంలో కానీ లేకుంటే మన రాష్ట్రంలో కానీ ఈ ఉల్లిని మనము సరిగా నిల్వ చేసుకోకపోవడానికి కారణాలు ఏంటి అనేటువంటి విషయాల్ని మనం గమనించినప్పుడు, ముఖ్యంగా మనము కోతకు ముందు ఎటువంటి పద్ధతులను అనుసరిస్తున్నాం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. సో దానిలో చూసినట్లయితే ముఖ్యంగా మొట్టమొదటి ఏంటి అంటే మనము నాణ్యమైనటువంటి విత్తనాలను ఎన్నుకోకపోవటము. ఎప్పుడైతే మనం నాణ్యమైన విత్తనాలను తీసుకోవటం లేదో అప్పుడు ఆటోమేటిక్గా మనం పండించేటువంటి పంట యొక్క క్వాలిటీ సరిగా ఉండకపోవటం, తద్వారా మనం నిల్వ చేసినప్పుడు ఆ ఉల్లిగడ్డలు త్వరగా ఎక్కువగా పాడవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా 2వ అంశం ఏంటిది మనం ఏం చూసుకోవచ్చు అంటే మనము ఏ సీజన్లో వేయవలసిన ఉల్లి రకాలను ఆ సీజన్లోనే వేయకపోవటం అనేది కూడా ఒక ముఖ్యమైన కారణం. ఎందుకు మనం నిల్వ ఉంచలేకపోతున్నాము అనేదానికి అది 2వ కారణం. ఖరీఫ్లో వేసే రకాలు ఖరీఫ్లోనే వేయాలి, రబీలో వేసేటువంటి రకాలని రబీలోనే వేయాలి అనేటువంటిది ఒక అంశం గురించి మనం మాట్లాడాం. ఎందుకంటే మనం ఉండేటువంటి ఉష్ణోగ్రతలో వ్యత్యాసం కానివ్వండి, లేకుంటే మనకు ఉండేటువంటి పగటి కాలంలో తేడా కానివ్వండి, వాటి వల్ల మనం ఖరీఫ్లో వేసే రకాలను రబీలో వేసుకుంటే పర్లేదు, కానీ రబీలో వేసి ఉండే రకాలను ఖరీఫ్లో వేసుకున్నట్లయితే చాలా వరకు మనకు వచ్చేటువంటి దిగుబడి తక్కువ ఉంటుంది, దాంతోపాటు నిల్వ సామర్థ్యం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఎటువంటి రకాలు వేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే తెలుపు రకాలు కానీ లేకుంటే మనకు పసుపు రకాలు కూడా ఉన్నాయి. ఈ తెలుపు రకాలు పసుపు రకాలకు ఎక్కువ నిల్వ ఉండే శక్తి ఉండదు, కాబట్టి మనము ఎరుపు రకాలు కానీ లేకపోతే మనము పింక్ రకాలు కానీ ఎక్కువ సాగులోకి చేసుకోవాలి తప్ప ఈ తెల్ల రకాలు కానీ లేకపోతే పసుపు రకాలు అనేది ఎక్కువగా మనము సాగులోకి తీసుకురాకూడదు. ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనము వేసేటప్పుడు విత్తన శుద్ధి చేస్తున్నామా లేదా అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్. ఎప్పుడైతే విత్తన శుద్ధి చెయ్యలేదో అప్పుడు మనకు ఆటోమేటిక్గా చాలా రకాలైనటువంటి చీడపీడలు ఆశించడం జరుగుతుంది. ఎప్పుడైతే చీడపీడలు ఆశిస్తాయో అప్పుడు వాటిని మనం నిల్వ చేసినప్పుడు వాటి యొక్క నిల్వ సామర్థ్యం అనేది తగ్గిపోవడము, తద్వారా మనకు ఎక్కువ
గడ్డ కులడం కానివ్వండి, నష్టపోవడం కానీ, లేకపోతే బరువు అనేది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంది. సో కాబట్టి మనం రైతులందరూ కూడా చేయాల్సింది ఏంటంటే విత్తన శుద్ధి కూడా మనము కంపల్సరిగా పాటించాల్సి ఉంది. ఇంకా తర్వాత చూసినట్లయితే మనము చేసేటువంటి పనులలో ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం చాలా ప్రాముఖ్యతను పోషిస్తుంది. ఎందుకంటే మనం వేసేటప్పుడు సమతుల్యమైన ఎరువులను మాత్రమే వేయాలి. అలా కాకుండా మనము నత్రజని యొక్క ఎరువులను ఎక్కువగా వేయడం, అదేవిధంగా ఈ పొటాష్ ఎరువులను లేకుండా భాస్వరం ఎరువులను తగ్గించడం వల్ల ఏమవుతుందంటే చీడపీడల యొక్క ఉధృతి ఎక్కువ అవటము, దాని ద్వారా మనము గడ్డ కోసిన తర్వాత నిల్వలో మనకు చాలా వరకు ఆ యొక్క నిల్వ సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం వేయవలసినటువంటి ఏదైతే మన ఎరువులు వేస్తున్నామో అవన్నీ కూడా మనం గడ్డ తయారైనప్పటికీ వేసేయాలి. అంటే దాదాపుగా 40 నుంచి 45 రోజులు మనము ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన తర్వాత 40-45 రోజుల మధ్యలోనే ఈ యొక్క మనం సిఫారసు చేయబడినటువంటి ఎరువులను కూడా వేసుకున్నట్లయితే మనకు చాలా వరకు వచ్చేటువంటి గడ్డ మంచి నాణ్యమైనదిగాను, అప్పుడు తద్వారా మనం స్టోరేజ్లో నిల్వ చేసినప్పుడు కూడా మనకు మంచి నిల్వ సామర్థ్యాన్ని అవి కలిగి ఉంటాయన్నమాట. కాబట్టి రైతులందరూ కూడా మనము ఈ ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. అదే కాకుండా నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది ఈ గడ్డ నిల్వ అనేది. ఆ నిల్వ ఎందుకు అంటే మనము ఈ ఇరిగేషన్ ఇచ్చేటప్పుడు చాలామంది రైతులు ఏం చేస్తుంటారంటే మనము కోత దగ్గరికి వచ్చేటప్పటి వరకు కూడా నీళ్లు ఇస్తూనే ఉంటాము, అది కూడా ఫ్రీక్వెంట్గా చాలాసార్లు ఇస్తూ ఉంటారు. సో అది ఎప్పటికీ ఆ విధంగా చేయకూడదు. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మన భూమిలో ఉన్నటువంటి తేమ శాతము పెరగడము, అదేవిధంగా ఉల్లిగడ్డలో ఉండేటువంటి తేమ శాతం కూడా పెరగడము, సరిగా అవి ఆరకపోవడం వల్ల మనకు చాలా రకాలైనటువంటి చీడపీడలు రావడం, అదేవిధంగా మనకు నిల్వ చేసినప్పుడు గడ్డ కుళ్ళడం అనేది మనకు ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. సో కాబట్టి రైతులందరూ కూడా ముఖ్యంగా తీసుకోవాల్సిన ముఖ్యమైన చర్య ఏంటంటే ఈ ఇరిగేషన్ సంబంధించిన దానిలో మనము ఇరిగేషన్ ఇచ్చేటప్పుడు దాదాపుగా కోసే ముందు ఒక 15 రోజుల ముందే ఈ యొక్క నీటి తడులను ఆపేయాలి. ఎప్పుడైతే మనం ఆపేస్తామో అప్పటి నుంచి మనకు నేలలోను అదేవిధంగా మనకునే గడ్డలోను తేమ శాతం నిదానంగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ తేమ శాతం మనం తగ్గిస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా మనము దాన్ని జాగ్రత్తగా క్యూరింగ్ చేసుకొని వాటిని కనుక ఈ వెంటిలేటెడ్ ఓపెన్ స్ట్రక్చర్లో కనుక మనం కనుక గోడౌన్స్లో నిల్వ ఉంచుకున్నట్లయితే మనము చాలా వరకు కూడా ఈ నిల్వలో ఉన్నటువంటి నష్టాన్ని మనం నివారించవచ్చు. అదేవిధంగా మంచి నాణ్యమైనటువంటి ఉల్లిగడ్డలను మనం పొందవచ్చు అన్నమాట. ఇంకా ఇదే కాకుండా ఇంకా మనం చూసినట్లయితే మనము చాలా రకాలైనటువంటి వీడి సైడ్స్ కొడుతూ ఉంటాం, అదేవిధంగా కలుపు కూడా తీస్తూ ఉంటాం. ఈ విధంగా ఇష్టం వచ్చినటువంటి వీడి సైడ్లు కొట్టడం కానివ్వండి, లేదంటే కలుపు తీసేటప్పుడు మన మనుషుల ద్వారా కలుపు తీయించేటప్పుడు ఉల్లిగడ్డలకు దెబ్బ తగలకుండా జాగ్రత్తగా చూడాలి. ఒకవేళ కలుపు తీసేటప్పుడు ఏమాత్రమైన దెబ్బ తగిలినా కూడా ఆ తగిలినటువంటి దెబ్బ కూడా మనకు స్టోరేజ్లో చాలా ప్రభావితం చేస్తాయి. కాబట్టి దెబ్బ తగలకుండా జాగ్రత్తగా తీయాలి. అదేవిధంగా మనము కొట్టేటువంటి ఏదైతే మన కలుపు నాశిని మందులు కొడుతున్నామో అవన్నీ కూడా మనము కలుపు నాశిని ఏదైతే మనం కొట్టాలో రికమెండ్ చేసిన వాటిని మాత్రమే కొట్టుకున్నట్లయితే మనము నిల్వలో చాలా వరకు ఈ నష్టాన్ని తగ్గించి మంచి నాణ్యమైనటువంటి గడ్డలను మనము రైతులకు అందించవచ్చు.